Recently, we've been hearing about a lot of these incidents. ఈ దళితుల మీద ఘటనలు జరగడము, ఈ ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగినప్పుడు ఇంతకుముందుకి ఇప్పటికీ తేడా ఏమిటి అని అంటే, ఇంతకుముందు ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు పట్టించుకునేవారు ఎవరు లేరు. దే వర్ హ్యాపెనింగ్ యాజ్ దో ఇట్ వాజ్ రన్ ఆఫ్ ద మిల్ ఈవెంట్ కింద, అండ్ దే వర్ ఇగ్నోర్డ్. బట్ నౌ ప్రీవియస్ గవర్నమెంట్స్కు మన గవర్నమెంట్స్కు తేడా ఏమిటనంటే, మనం నౌ వీఆర్ నాట్ వాంటింగ్ టు కీప్ క్వైట్. తప్పు ఎవరు చేసినా కూడా తప్పు తప్పే, అండ్ ఇట్ ఈస్ ఆర్ డ్యూటీ ఎస్ పీపుల్ ఇన్ పవర్ టు మేక్ ష్యూర్ దట్ సచ్ మిస్టేక్స్ డు నాట్ హ్యాపన్. This is the line, this is the fundamental change in thinking. Government lo paatha government laku mana government laku theda ide. First time we have a situation where edaina tappu chesthe SI ni kuda jail lo bette paristhiti intaku mundu eppudu jaragala, but now it's happening. ఎస్ఐ తప్పు చేసినా కూడా, సిఐ తప్పు చేసినా కూడా గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ కండక్ట్ చేసి, సో మచ్ సో దట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా పెట్టి జైల్లో కూడా పెడతా ఉన్న పరిస్థితులు ఫస్ట్ టైం ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బహుశా దేశంలో కూడా ఎక్కడ జరగదేమో, రాష్ట్రంలో అయితే ఇంతవరకు ఎప్పుడు జరగల, బట్ మన రాష్ట్రంలో ఇటువంటి దాదాపుగా ఇప్పటికే 4-5 చోట్ల చేశాం. కారణం ఏమిటి అని అంటే, ఎక్కడో ఒకచోట ఈ వ్యవస్థలోకి మార్పు రావాల. మనం అధికారంలో ఉన్నప్పుడు కెన్ వీ సే దట్ వీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ గెట్ అవే విత్ ఇట్? ఆ ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్లో ఉన్న వాళ్ళు మన బంధువులే అయితే మనకు నచ్చుతుందా? మనకు నచ్చినప్పుడు మనం అటువంటి పని చేయడం కరెక్టేనా అని ఇటువంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ను వీ నీడ్ టు ఆస్క్ అవర్ సెల్స్. అండ్ ఫస్ట్ టైం వీఆర్ ఆస్కింగ్ అవర్ సెల్స్, అండ్ ఫస్ట్ టైం వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ వాట్ ఈస్ రైట్. ఎక్కడా కూడా చేసింది తప్పే అయితే ఎక్కడా కూడా ఉపేక్షించడం లేదు. ఎస్ఐ తప్పు చేసినా, సిఐ తప్పు చేసినా కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నాం. సో దిస్ మెసేజ్ అనేది ఖచ్చితంగా ది ఎస్పీస్ వుడ్ హ్యావ్ టు టేక్ ఇట్ టు ద లోవెస్ట్ ఆఫ్ ద ర్యాంక్స్. ఎస్ఐల దగ్గరికి, సిఐల దగ్గరికి, కానిస్టేబుల్ దగ్గరికి కూడా ఓరియంటేషన్ రావాలి. ఎస్పీలు, ఏఎస్పీలు, డిఎస్పీలు, యూ నీడ్ టు కండక్ట్ దీస్ ఓరియంటేషన్ మీటింగ్స్. మనిషిలో మానవత్వం గురించి చెప్పాల్సిన అవసరం వచ్చింది, బికాస్ గవర్నమెంట్ ఈస్ నాట్ గోయింగ్ టు కీప్ క్వైట్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ ఆల్సో స్టార్ట్ బిహేవింగ్ హ్యూమానిటేరియన్లీ. సో ఎస్పీలు, యూ విల్ హ్యావ్ టు టేక్ ఇట్ ఆన్ టు యువర్ షోల్డర్స్ టు గివ్ అ ప్రాపర్ ఓరియంటేషన్. What are the rights? To what extent can we stretch? Beyond which, where do we stop? How do we deal with situations? Anna amshala meeda kachitanga proper orientation jaragala. Just because somebody does something, you can't bring that person to a station అండ్ గుండు కొట్టించేసేయలేం. ఇట్ డజంట్ వర్క్. వీఆర్ లివింగ్ ఇన్ అ డెమోక్రసీ. అలా చేయడం తప్పు అన్నది అర్థమయ్యేట్టుగా చెప్పాలా?
అలా చెయ్యకూడదు అనేది అర్థమయ్యేట్టుగా చెప్పాలి. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వాట్ ఆర్ కరెంట్లీ విజిబుల్ ఇన్ సొసైటీ, వీటి విషయంలో మనం ఖచ్చితంగా మార్పులు తీసుకొని రావాలి అనే ఉద్దేశంతోనే కొన్ని కొన్ని కష్టం అనిపించినా కూడా డీజీపీ, ది హోమ్ మినిస్టర్, మైసెల్ఫ్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ అందరం కూడా వీవ్ టేకెన్ సమ్ స్ట్రాంగ్ డెసిషన్స్ బికాస్ వీ వాంట్ టు చేంజ్ దిస్ వ్యవస్థ. సో ఖచ్చితంగా అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ ఎస్పీలు, ఏఎస్పీలు, డిఎస్పీలు, ప్లీజ్ టెల్, ప్లీజ్ టేక్ దిస్ మెసేజ్ టు ద లోవెస్ట్ ఆఫ్ ద ర్యాంక్స్ అండ్ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ దే బికమ్ మోర్ హ్యూమానిటేరియన్. దే షుడ్ అండర్స్టాండ్ వేర్ టు డ్రా దీస్ లైన్స్. ఈ విషయం మీద ఖచ్చితంగా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది ఎస్పీస్ టు kindly take this message to the lowest of the ranks so as to avoid these kind of things. In fact, so much so is today the home minister of our state is a Dalit, a downtrodden woman. Today the DGP is ST. Why do you think we've done all these things? If we cannot give security to the downtrodden, then why are we in this, why are we doing whatever we are doing? This is very important that we ask ourselves these questions. So kachithanga ivi malli punaravutam kaakunda endukante okka sari edanna mana vaalla meeda manam action iskovalanante andarkanna baadha padedi maname. I am one person who is deeply hurt when such kind of decisions are to be taken. DGP leave alone, home minister leave alone, law and order additional DG Ravi leave alone, andaram kuda it takes a lot of pain. I know even SPs also, when they are compelled to take these kind of decisions, it causes a lot of pain. So koncham parivartana ane teeskon raavalsina amshala meeda daichesi koncham dyasa pettam ani cheppi I'm requesting all the SPs to take this message to the bottom. It's very important that we bring about this change. Entandi video nachinda aithe oka like cheskondi ledante oka comment cheyandi eppadikappudu maa videos chudalante subscribe cheskondi.